ఫేస్ అనేది ఒక షేప్కి వస్తుంది, అది బాడీ అనేది ఒక షేప్కి వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతారు కదా, ఏ నేను లావు ఉన్నాను, ఎలాంటి షర్ట్ బట్టలు వేసినా ఎలాంటి షర్ట్ వేసినా నాకు కొంచెం లూజ్ అవుతున్నాయి, నాకు గలీజుకుంటున్నాయి బట్టలు, అది అని అనుకుంటారు కదా. వాళ్ళ కోసం జిమ్ చేస్తా అనేది వాళ్ళని అది ఎవరైనా జిమ్ చేయొచ్చు. జిమ్ చేస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అనమాట ఇవి. అంటే వాళ్ళు ఎలాంటి బట్టలు వేసినా సరే వాళ్ళ అవని కాదు, అంటే ఫేస్ గ్రోత్ అయినా సరే మంచిగా మంచిగా అవుతుంది ఫేస్, ఎలాంటి పింపుల్స్, ఎందుకంటే మనం ఎక్కువ జిమ్ చేస్తాం కలిసిపోతాం కదా, స్వెట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది, వాటర్ దారంగా వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తము అనేది ఫేస్ అనేది ఒక మంచి గ్లోత్ అనేది వస్తుంది. అండ్ మీకు ఎలాంటి ఫేస్లో పింపుల్స్ ఉన్నా, మీకు మచ్చలు ఉన్నా, అదే అలా మొత్తం వెళ్ళిపోతుంది. అలా 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 కాకుండా ఫేస్ కూడా మంచిగా గ్లో అవుతుంది, మంచి గ్లోత్ ఆపేస్తే ఏమవుతుంది అంటే, మీరు చేస్తారు కదా ఒక 5 మంత్స్ 6 మంత్స్ నుండి 1 ఇయర్ అయినా చేస్తారు కదా, ఆపేసి ఒకవేళ మధ్యలో మీ బాడీ అనేది ఫ్యాట్ అనేది మీ బాడీలో మొత్తము ఏమవుతుంది అంటే గ్లోత్ అవుతుంది, మొత్తం బాడీలో ఫ్యాట్ అంటే అక్కడక్కడక్కడ ఉంటుంది కదా, మొత్తం గ్లోత్ అవుతుంది. మీరు ఒకవేళ మీరు ఆపేసి మళ్ళీ ఒక 5 మంత్స్కి అట్లా మళ్ళీ వచ్చిన తర్వాత లేపలేరు జిమ్కి వచ్చి, అదొకటి. అండ్ మీరు మొత్తం మీ బాడీ అనేది మొత్తం ఎట్లా అంటే మీరు ఎలాంటి వర్క్ అయినా వెళ్ళలేరు అంటే ఎందుకంటే బద్ధకం ఉంటుంది. మార్నింగ్ వచ్చినట్టు జిమ్కి మీకు ఎలాంటి ఫ్రెష్ ఉంటుంది, మీరు రావడానికైనా జిమ్కి వచ్చి మీరు నిమ్మలం చేసుకోవడం అయినా ఫ్రెష్ హుషారుగా ఉంటారు, అంటే మంచిగా హెల్తీ ఫుడ్ మీరు తీసుకుంటారు కదా జిమ్కి వస్తేనే మీకు అని అర్థమవుతుంది. ఈరోజు నేను చికెన్ తినాలి, ఓట్స్ తినాలి, ప్రోటీన్ తీసుకోవాలి అని అనేసరికి మీరు అనేది హెల్తీ వస్తుంది. అది మీరు ఆపేసారు అనుకో, మీరు ఏముండదు, ఏ టైం పడితే ఆ టైంకి మీరు ఫుడ్ అలా అని మీరు ఏది పడితే తింటారు కాబట్టి మీకు అనేది అలా జిమ్ ఆపేస్తే అలా అనమాట. మీరు ఆపేయకండి జిమ్ ఆపే, నేను కూడా అప్పుడు ఆపేసినా ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక 5 మంత్స్ ఆపేసినా అందుకోసమే అయిపోయింది నాకు అనిపించింది, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది ఆపేస్తే ఎలా ఉంటుందో జిమ్ అని. మీరు ఆపేయకండి జిమ్, మీరు కంటిన్యూ చేయండి జిమ్, ఒకవేళ ఆపేసేసి మీకు అనేది బాడీలో మొత్తం ఫ్యాట్ అంతా ఫామ్ అవుతుంది, మీ మజిల్ మొత్తం లాస్ అవుతారు. మీరు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా కష్టపడాలి, మళ్ళీ ఆ మజిల్ కోసం ఆ గ్రోత్ కోసం చాలా కష్టపడాలి, కష్టపడితేనే మళ్ళీ మీకు అనేది మీరు మాత్రం మానేకండి. అంటే వింటర్ వచ్చింది, సమ్మర్ వచ్చిందని అలా ఏముండదు, ఏ టైం మీరు జిమ్ చేసుకోవాలి అంటే మీ బాడీ అనేది మీకు ఒక షేప్లో కావాలంటే మీరు అయితే జిమ్ అయితే అసలు మీకు మానుకోవద్దు. మీ బాడీ అనేది ఒక షేప్లో కావాలంటే మీకు జిమ్ మానుకోవద్దు, ఏ మాకు ఎలా అయినా పర్లేదు అంటే కొంతమంది ఉంటారన్నమాట, అంటే ఏదో 1-2 డేస్ వచ్చేసి జిమ్ చేసేసి వెళ్ళిపోతారు, అట్లా కాదు. మీరు కంటిన్యూగా ఉంటుందండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక 1 అవర్ 1½ అవర్ వచ్చేసి చేసుకొని వెళ్ళిపోండి జిమ్ అలాంటి అంటే జిమ్ కోసం. ఇది మీకు ఇంకేదన్నా డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి,
మన అది ఎవరి నుంచి అంటే మన ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నా అది ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన ఇస్తా చూడండి. ఎవరన్నా అంటే నేను డైలీ అప్డేట్స్ మొత్తం అందులో ఇస్తాను, అంటే నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నా ఏమి అని డైలీ అందులో అప్డేట్స్ ఇస్తాను చూడండి, చూసి ఫాలో అవ్వండి. ఓకే నా గైస్.